वेङ्कटेशं ननाथो ननाथ। धूमपानम मद्यपानम आरोग्यानिकि हानिकरम। स्मोकिंग एंड ड्रिंकिंग इज इंजुरियस टू हेल्थ। गुड मॉर्निंग सर। डॉग्स कार्ड वच्चिंदा? वच्चि वेल्लिंदि सर। मर्डर एन्नि गंटलकु जरिगिंदि? नैट् 1 अयिंदि सर। బాడీని పోస్ట్ మార్టం పంపించి రిపోర్ట్స్ తీసుకోనరా। ఓకే సార్। సార్ రిపోర్ట్స్ వచ్చాయి, ముగ్గురు కలిసి తట్టలు కొట్టి చంపేశారు। ఇతన్ని చాలా చిన్న వయసు, ఇతన్ని చంపాల్సిన అవసరం ఏంటి? ఎంక్వైరీ చేయండి। ఓకే సార్। హలో చెప్పు రవి। హలో అజయ్, మన ఫ్రెండ్ సూర్య ఉన్నాడు కదరా, వాని నిన్న చంపేశారంట। ఏంటి చచ్చిపోయాడా? అవునరా। అమ్మో ఇలాంటి విషయాలు నాకు చెప్పాకురా, భయమేస్తుంది। రే ఫ్రెండ్కి ఇలా జరిగిందంటే ఎవరైనా బాధపడతారు, నువ్వేంట్రా? అరే నీకు తెలుసు కదరా నాకు గొడవలంటే భయం అని, అటువంటిది మర్డర్ అంటే ఇంకా భయమేస్తుందిరా। సరేరా నేను ఉంటా బాయ్। శుభమాని పొద్దున్నే గుడికొస్తే ఇలాంటి చౌకబు రినాల్సి వచ్చింది, ముందు ముందు ఇంకేం జరుగుతాయో ఏంటో। అవునరా సురాన్ చంపేశారంట కదా? ఆ ఈ మ్యాటర్ తప్ప వేరే మ్యాటర్ దొరకలేదా నీకు మాట్లాడడానికి? ఏదో తెలుసుకుందామని అడిగాను లేరా, మరి కాలేజ్కి ఎప్పుడు వెళ్తున్నావు? ఏముందిరా ఇంకో 1 వీక్లో వెళ్ళిపోతా, మరి నువ్వు? నేను వచ్చిన ఒకటే రాకున్న ఒకటే। అదేంట్రా? నేను కాలేజీకి వచ్చిన ఒకటే మార్కులు వస్తాయి, రాకున్నే ఒకటే మార్కులు వస్తాయి। పోయింది లవడాల ప్రోగ్రామ్, వస్తే రావండి, నేను పోతే పోనే। రే మనం కాలేజీకి వెళ్తానే ఎగ్జామ్స్ ఉంటాయిరా, నువ్వు రాకపోతే ఎలా? రే ఈ కరోనా వైరస్, నా ఎగ్జామ్స్ ఎప్పుడు క్లియర్ అవు, ఈ ఎగ్జామ్స్ రాసిన ఒకటి రాయకున్న ఒకటి। మీతో కూర్చోడు నాదే బుద్ధి తక్కువ సన్నా సేద। రే ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, బుద్ధిగా చదువుకోవచ్చు కదా? నాకు బుద్ధి లేదులే చదువుకోవడానికి। సర్లే రాత్రి మందుపాటి పెట్టుకుందాం,
రే మందు తాగితే హెల్త్ పాడవుతుందిరా. రే మందు తాగితే హెల్త్ పాడవదు, తాగడం మానేస్తే హెల్త్ పాడవుతుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎవరు నీళ్ళు కట్టేసింది ఎనభై తెలుసా? కంగ్రాచులేషన్స్, ఈరోజు నేను చంపేస్తున్నా. ఎందుకో తెలుసా? నువ్వు తప్పు చేశావు. పైకి వెళ్ళి మీ అన్నలకి సీట్ రిజర్వేషన్ చేయి. సే గుడ్ బై టు దిస్ వరల్డ్. రండి సార్, బాడీ అతడుంది. మర్డర్ ఎలా జరిగింది? నైట్ 1:30 జరిగింది సార్. సార్ శిశు వచ్చాడు. ఇన్స్పెక్టర్, ఎలా జరిగింది? నైట్ 2 గంటలకు జరిగింది. ఇంకో 24 గంటల్లో వాడిని పట్టుకుంటాను. నువ్వు పట్టుకుంటే ప్రాణాలతో ఉంటాడు, నేను పట్టుకుంటే ప్రాణాలతో కూడా ఉంటాడు. సార్ ఏదో పేపర్ ఉంది. ఇంకో 2 రోజుల్లో ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది? ఈ 2 రోజుల్లో వాడిని పట్టుకోవాలి. హైరా. హైరా, ఈరోజు గుడికెళ్ళావారా? అవునరా, నీకెలా తెలుసు? నెత్తి మీద అంత పెద్ద బొట్టుంటే కనబడదా? ఎందుకురా ఎప్పుడు గుళ్ళ చుట్టూ తిరుగుతావు? నన్ను ఆ దేవుడు కాపాడతాడని. నిన్ను కాపాడుకోవాలరా, దేవుడు కాపాడు. రేయ్, నా నమ్మకం నాది, ఉంటా బాయ్. రేయ్ ఆగ్రా, రేయ్ వీడు మారడు.
సరే సార్. ఏం పోలీస్, ఎలా జరిగింది? నైట్ 2 గంటలకు జరిగింది. త్వరలో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాను. నీకు 24 గంటలు టైం ఇస్తున్నా, వాడిని పట్టుకోకుంటే నేను చంపేస్తా. మనం పై ఆఫీసర్లకు కూడా భయపడం, ఈ రౌడీలకు భయపడాల్సి వస్తుంది. చూడు, కరెక్ట్గా 1కి అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం బయటికి. అలాగే సార్, నేను ఆ పనిలో ఉంటాను. హలో రత్నం సార్, ఫుటేజ్ దొరికింది. వాడు వద్దని కొట్టేసి తీసుకెళ్ళిపోయాడు. అవునా, ఎవడాడు సార్? టెస్ట్ క్లియర్గా కనిపించలేదు. కనిపించాలి, కనుక్కో కనుక్కో సార్. వాడి ఫోటో దొరికింది. ఎస్, నేను వస్తున్నా. హలో అజయ్, హౌ ఆర్ యు? ఎవరు? ఇన్స్పెక్టర్. ఓ, ఏం కావాలి సార్? వా, ఇద్దరిని మర్డర్ చేసి ఎంత ధైర్యంగా రోడ్డు మీద తిరుగుతున్నావురా? నేను మర్డర్ చేయడం ఏంటి సార్, నిజంగా నాకేం తెలీదు. నీకు తెలుసో తెలీదో పోలీస్ స్టేషన్ దగ్గర చెప్పిస్తా. పద సార్. ఇప్పుడు చెప్పు, ఆ ఇద్దరిని ఎందుకు చంపావు? నేను చంపడమేం సార్, నాకేం తెలీదు. నాటకాలు చాలు, నువ్వే చంపావని మాకు తెలుసు, ఒప్పుకో. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నిన్న రాజేంద్ర తమ్ముడు శంకర్ని నువ్వు చంపలా? నేను చంపడమేం సార్. ఈ వీడియో చూడు. సార్, అది నేను కాదు సార్, నాలా ఇంకొకడు ఉన్నారు సార్. వాట్, ఏంట్రా కథలు చెప్తున్నావు? కథలు కాదు సార్, నిజంగా సార్. వాడు నా అన్నయ్య. ఏంటి, నీకు ఒక అన్నయ్య ఉన్నాడా? నిజం సార్, వాడు అచ్చం నాలాగే ఉంటారు సార్. చిన్నప్పుడు వాడిని మా నాన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారు సార్. ఇదంతా చూసింది వాడే సార్. నన్ను వదిలిపెట్టండి సార్, ప్లీజ్ సార్. హలో రత్నం, అజయ్కి వీళ్ళలాగే ఇంకో అన్నయ్య ఉన్నాడంట. వాడెవడో మనం కనుక్కోవాలి. కనుక్కో, వీరు చెప్పే నిజమో కాదో మనకు తెలియాలి. కనుక్కొని ఫోన్ చేయి. సార్, వాడు చెప్పేది నిజమే, వాళ్ళిద్దరు ఉన్నారు. సారీ, ఇంకా నువ్వు వెళ్ళచ్చు. హలో, ఎవరు? హలో సార్, మీతో డీల్ విషయం మాట్లాడాలండి. ఎవరినైనా లేపేయాలా? అవునండి, మీకు 100,000 రూపాయలు ఇస్తానండి. అరే, ఎక్కడ కలుద్దాం? అక్కడే ఉండు, వస్తున్నా.
ఏయ్ ఎవర్రా ఇక్కడ? నేను మాట్లాడింది నువ్వేనా? ఎవరిని చంపాలో చెప్పు. నేనే. నీ తమ్ములను చంపింది కూడా నేనే. మా అన్న గురించి నీకు తెలియదు, నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ చంపుతాడు. రే నీకు ఇదే లాస్ట్ మినిట్, సే గుడ్ బై టు దిస్ వరల్డ్. హలో సార్, ఆ రెండో వాడు ఎన్నోదో నీ చంపేశాడు. చా, వీణ్ణి మనం పట్టుకోలేమా? ఒక్కడు ఈసారి మాత్రం వాడిని వదలను, ఖచ్చితంగా పట్టుకుంటాను. అసలు వాడేవాడు నా తమ్ములను చంపనిగా, వాణ్ణి వదలను. నరికేద్దామన్నావాన్ని దొరకగానే నరికేద్దాం అన్నా. మొన్న వాడిని తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు, కానీ వాడు మన వాళ్ళు చంపుతున్నాడు కాదు, అందుకే పోలీసులు వాడిని వదిలేశారు. ఇప్పుడు వాళ్ళన్న కోసం వెతుకుతున్నారు. తమ్ముడు వాని తమ్ముని ఎత్తుకొచ్చేసేయి. హలో సార్. చెప్పురత్నం. ఇప్పుడే అందిన ఇన్ఫర్మేషన్, శశి అజయ్ని కిడ్నాప్ చేశాడు. వాట్? వాళ్ళు అజయ్ని చంపేస్తారేమో, మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. ఎవరా నువ్వు? నీ అన్న ఎక్కడా? మా అన్నయ్యతో మీకేంటి పని? నీ అన్న నా తమ్ములను చంపాడు, నీ అన్న ఎక్కడా? మేము ఇంత సీరియస్ చెప్తుంటే నవ్వుతున్నావేంట్రా? నీకో తిష్టివనా? మా అన్నయ్య లేడు, మీ వాళ్ళని పండ పెట్టింది నేనే. ఎందుకు చంపేవరా మా వాళ్ళని? గుర్తులేదా? వారం రోజుల కిందట ఒక అమ్మాయిని రే, అక్కడ పిగరుంది ఎత్తుకురాపరా.
ఎవరను? నా పేరు సూర్య, మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడను అన్నతరువు? అన్నయ్యంగా నా చెల్లిని రేప్ చేసి చంపేశారు కదరా. అంటే ఉదయం రేపించిన అమ్మాయా? నీ చెల్లెళ్ళు కత్తిలాగందిరా. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను రా. మీరు చేసిన దానం వల్ల వీడియో రికార్డ్ అయింది, పోలీసుల్లోకి ఇస్తా. రేయ్ వాడిని లేపండి రా. సూర్యకి ఫోన్ చేస్తా. వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు? సరే ఎక్కడున్నాడా వెతుకుతా. రే సూర్య, రే రే సూర్య, వదలొద్దురా వాళ్ళను, చంపేయి. జరిగింది, ఇంకా మిగిలింది మీరే. ఇంకా ఒక్కడిని కూడా వదలను. మణికంట, అమ్మాయిల్ని చంపడం అంటే ఆటలరా మీకు? ఇంకా మిగిలింది నువ్వే. వెరీ గుడ్.
సారీ సార్, మిమ్మల్ని మోసం చేయాలని కాదు, నా పరిస్థితి అటువంటిది. సారీ ఎందుకు చెప్తున్నావు? నువ్వే ఈ మర్డర్స్ అన్ని చేస్తున్నావని నాకు బాగా తెలుసు. ఏంటి సార్, మీకెలా తెలుసు? సూర్య చనిపోయినప్పుడు నేను ఎంక్వైరీ చేయించా. అతనికున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ నువ్వే. ఇంకా ఎంక్వైరీ చేస్తే అదే రోజు తన చెల్లి కూడా చనిపోయిందని మాకు తెలిసింది. చనిపోయిన అతని పేరు సూర్య, అతని బెస్ట్ ఫ్రెండ్ అజయ్. అదే రోజు తన చెల్లెల్ని రేప్ చేసి చంపేశారు. చంపింది ఎవరు? రాజేంద్ర వాణి తమ్ముడు రేప్ చేసి చంపేశారు. ఆ తరువాత నరసింహ చనిపోయాడు. నాకు అప్పుడే అర్థమైంది ఈ మర్డర్స్ అనేది చేస్తుంది నువ్వని. నిన్ను అరెస్ట్ చేశాక నీకు ఒక అన్నయ్య ఉన్నాడని చెప్పాను. నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే నువ్వు చెప్పింది అబద్ధం అని నాకు అప్పుడే తెలుసు. వాడు చెప్పేది నిజమే, వాళ్ళిద్దరు ఉన్నారు, కానీ వాళ్ళన్న చిన్నప్పుడే చనిపోయారు. వాడు చెప్పేది అబద్ధం. నువ్వు చేసింది తప్పు కాదని నాకు తెలుసు, అందుకే నేను వదిలేశాను. ఇతను నుండి నీకు ఇద్దరిలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బీ హ్యాపీ.